ఇదిగోండి కిందికి మెట్లున్నాయి, పదండి పదండి త్వరగా కిందికి వెళ్దాం. వచ్చేసినట్టున్నాడు. అమ్మమ్మ బయటికి వెళ్తున్నాను. టిడిన్ టిడిన్ టిన్ టిన్ సౌండ్ ఏంటి తేడా. హలో గైస్, ఎలా ఉన్నారు మీరంతా? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గైస్, ఈ రోజు మనం ఎస్కేప్ ఏంటిది, ఓకే అట్టి పండు ఏదో ఒకటి, అదే ఆయు ఓకే గేమ్ ఆడబోతున్నాము. వామ్మ వద్దులేండి, అలా మాట్లాడితే పోయేలా ఉన్నాను. ఇలానే కంటిన్యూ చేద్దాం. ఆయు ఓకే అంటే ఏంటి గైస్, చూద్దాం ఆగండి. ఆయు ఓకే. ఆ సో ఈ గేమ్ మన మైకల్ జాక్సన్ గారి పైన అన్నమాట. మైకల్ జాక్సన్ బికమ్ గోస్ట్. అండ్ మైకల్ జాక్సన్ గారికి అయితే నేను పెద్ద ఫ్యాన్ గైస్. ఒక రోజు స్టెప్ వేద్దామని ట్రై చేసా, ఇప్పటికీ మళ్ళీ ట్రై చేయలే. ఎనీవేస్ గైస్, ప్లే. ఓకే, వేర్ ఐ యామ్, వాట్ ఇస్ దిస్ ప్లేస్, ఏడున్నాను, ఎక్కడున్నాను? ఓ, రెండు ఒకటే కదా. ఐ నీడ్ టు ఫైండ్ ఏ వే అవుట్ ఆఫ్ హియర్. ఏ ఫ్లాష్ లైట్. ఏంటి గైస్, ఇది గ్రానీ గేమ్ ఓపెన్ అయినట్లుంది. సరైనదే కదా, కొంచెం గ్రానీ గేమ్ లానే ఉంది. సో ఈ రూమ్ లో మన ఆయువోకి కిడ్నాప్ చేసి పడేసాడు అనుకుంటా గైస్. ఈ రూమ్ లో ఏమైనా ఉన్నాయో చూద్దాం, ఆగండి గైస్. ఏ, నువ్వెవర్రా, బొంతకాకిలా అలా ఉన్నావు? లేదు లేదు గైస్, వీడు వీడు గ్రాస్ ఓపర్. అండ్ ఇట్ సైడ్ ఏమున్నాయి? ఓ, ఇట్ సైడ్ కూడా వీడే ఉన్నాడు. మరీ దరిద్రుల్లా ఉన్నాడే, ఇంటి చుట్టూ దిష్టి బొమ్మలా తగిలిచ్చారు. ఓయ్, ఇదేంటి బ్లాంకెట్? చలి చంపేస్తుందని ఆయువోకి మామ బ్లాంకెట్ తెచ్చిచ్చాడా? ఎనీవేస్, ఈ రూమ్ అంతా వెతికేద్దాం గైస్. కీబీ ఏదైనా దొరుకుతుంది? ఇక్కడేం లేదే, ఇక్కడ కూడా ఏం లేదు. బయటికి వెళ్ళి చూద్దాం పదండి. ముందు మన ఆయువోకి మామ ఎక్కడున్నాడు ఏంటో ఒక పప్పి ఇచ్చేద్దాం పదండి. ఏ మామా, ఏడున్నావు? అమ్మ నాయన గైస్, ఇదేంటి మొత్తం చీకటిగా ఉంది. ఓకే, ఈ ఇంట్లోనే మనం ఇప్పుడు ఉన్నాం అనుకుంటా. ఇదేంటి, కొంచెం గ్రానీ హౌస్ లానే కొడుతుంది. ఇది చూడండి గైస్, గోల్డ్ కలర్ డోర్ ఉంది. ఓ డామ్ ఇట్, ఐ థింక్ ఐ నీడ్ ఎ కీ. దీని వెనకాల ఏదో గడబడి ఉండే ఉంటుంది గైస్. ఏ, వీడెవడు? చెయ్యిని సాసులో ముంచి గోడ కంటిచ్చాడు. ఈ విషయం మా అమ్మకి తెలిస్తే వాడికి వారం రోజులు మ్యాగీ చేసి పెట్టదు. ఏంటది తలకిందులుగా ఉంది, కొంపతీసి? రై, ప్రతిసారి నీ ఎంట్రీ ఏంట్రా గబ్బు నా గ్రాస్ ఓపర్. ఎనీవేస్ గైస్, ఇక్కడ వరకు వచ్చేసాను. ఓ, ఇది చూడండి. హలో సార్, ఎవరు మిమ్మల్ని కట్టేసింది? ఈ గైస్, ఫోటోలు పెట్టి మంత్రాలు చేశారు. ఎవరిది ఇంతకి? అయ్యో, ఒక్కి 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 ఒక్కి. ఓ ఏమో, వీడేవాడు గైస్, కంట్లో రక్తం వస్తుంది. ఎనీవేస్ గైస్, ఇదంతా చూస్తే ప్యాంట్ తడిచిపోతుంది. ఈ రూమ్ లోకి వెళ్ళి చూద్దాం ఏదైనా దొరుకుతుందో. అయినా గైస్, ఆయు ఓకి నల్ల కాకి ఏదేదో అన్నారు, ఏం కనిపించట్లేదేంటి ఇక్కడ. ఈ రూమ్ లో చూద్దాం, ఏదైనా క్లూ దొరుకుతుందేమో గైస్. బొక్కలోది క్లూ లేదేం లేదు గైస్ ఇందులో. మళ్ళీ బయటకు వెళ్తున్నాను, ఈసారి ఇటువైపు వెళ్దాం పదండి గైస్. ఏ సందులో నుండి ఏదొస్తుందా అని భయమేస్తుంది. ఇక్కడ ఆ ఫోటోస్ ఉన్నాయి. ఏంటి గైస్ అసలు? మమ్మీ, వీడవడు, అమ్మా వీడవడు వస్తున్నాడు గైస్. ఇక్కడ దాక్కున్నాడు గైస్. వస్తున్నాడా? అమ్మా వెళ్ళిపోయినట్టున్నాడు. కాస్తలో నా పని అయిపోయేదేమో. అమ్మా బాబాయ్, మళ్ళీ వెళ్దాం పదండి. అయ్యోకి మామా, ఏడున్నావు? సడన్ గా వచ్చి సర్ప్రైజ్ అనాలి, ఇంకా పాయింట్ లో పోసుకోవడమే. ఓకే గైస్, ఇక్కడ దాక్కున్నాడు. మళ్ళీ వచ్చినాడు. హే, అది విన్నారా గైస్? హీ హా అంటున్నాడు. అమ్మయ్యా, అటు వెళ్ళిపోయాడు గైస్. అది మీరు విన్నారా గైస్, మన దగ్గరకు వచ్చినప్పుడు హీ హీ అంటున్నాడు. మన గ్రానీదేమో హీ. ఎనీవేస్ గైస్, ఇటు సైడ్ అయితే నడుద్దాం పదండి. వాడైతే అటు వెళ్ళిపోయాడు, పుసుక్కున వెనక నుండి పట్టేసుకోడు కదా. మనం ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నాం అనుకుంటా గైస్. ఇదిగోండి కిందికి మెట్లున్నాయి, పదండి పదండి త్వరగా కిందికి వెళ్దాం. వచ్చేసినట్టున్నాడు. అమ్మమ్మ వద్దు, నీ ఇంకమ్మా గజ్జమన్నాను కదా అయ్యా, ఇప్పటి వరకు లేవు కదా, ఏ నుండి పడ్డావరా ఇంత త్వరగా? అప్పటికే మన వెనకాల వస్తున్నాడు సౌండ్ వచ్చింది గైస్, బట్ టేబుల్ కింద దూరే వరకే పట్టేసుకున్నాడు. ఎనీవేస్ గైస్, మళ్ళీ ట్రై చేద్దాం. వేర్ ఐ యామ్, వాట్ ఇస్ దిస్ ప్లేస్. ఇప్పుడే వచ్చావు కదరా, అప్పుడే మర్చిపోయావా? మెదడు తక్కువ. ఓకే గైస్, వచ్చేసాము. సో ఆయు ఓకే వచ్చే ముందు ఏదో గబ్బిలా అరిచే సౌండ్ అయితే వస్తుంది గైస్. అండ్ ఈ రూమ్ లో కూడా మొత్తం వెతికేశాను, ఒక్క క్లూ అంటే ఒక్క క్లూ కూడా లేదు. ఇంకా పదండి బయటికి వెళ్దాం. ఓకే, ఇట్ సైడ్ కూడా దారి ఉంది గైస్, ఇంతకుముందు ఇట్ సైడ్ వెళ్ళాము. సో ఈసారి లెఫ్ట్ సైడ్ వెళ్దాం పదండి. ఇటువైపు ఇంకో రూమ్ ఉంది. ఇదేంటి, ఆయువోకి బెడ్రూమ్? ఏంటి ఇదిగోండి, ఇలా లంచ్ పార్సల్ వచ్చినట్టుంది, డెడ్ బాడీస్. అంటే నన్ను కూడా ఇలాంటి బ్లాక్ కవర్ లో కట్టేసుకుని వచ్చినట్టుంది. ఓకే, మళ్ళీ ఈ రూమ్ కి వచ్చేసాను గైస్. ఏదైనా తాళం చేయో మనిషి చేయో దొరుకుతుందో ఏదో చూద్దాం. ఈ చూడండి గైస్, టీవీ ఉంది ఇక్కడ. వంటలక్క పోగరా? అయ్యో, టీవీ రావట్లేదు. ఇలా అయితే కుదరట్లేదు గైస్, మన సిఐడి బ్రెయిన్ తీయాల్సిందే. ఈ రూమ్ మొత్తం చెక్ చేశాను ఆఫీసర్, ఏం దొరకలేదు. బయటికి వెళ్తున్నాను. టిడిన్ టిడిన్ టిన్ టిన్ సౌండ్ ఏంటి తేడా. వామ్మో, బర్గర్ తింటున్నాడు, తింటున్నాడు గైస్. నన్ను ఇంత త్వరగా ఇంత కరెక్ట్ గా ఎలా కనిపెడుతున్నాడు గైస్ మనల్ని? వాడు అలా సడన్ గా వచ్చినప్పుడు అలా గుండె బయటకు వచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. ఏం చేయాలి ఇంతకి బయటకి వెళ్ళాలంటే? కీ కూడా ఏం లేదు ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏదో డోర్ ఉంది గైస్, చూద్దాం ఆగండి. డామ్ ఇట్, ఐ థింక్ ఐ నీడ్ ఏ కీ. దీన్ని ఓపెన్ చేయడానికి కూడా కీ కావాలా? సర్లేండి గైస్, మళ్ళీ ఇటు సైడ్ వచ్చేసాను. వాడు వచ్చే ముందైతే ఏదో సౌండ్ వస్తుంది, అది వచ్చిన వెంటనే దాక్కుండి పోదాం. ఆ గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఏదైనా ఉండుంటుంది గైస్, వాడు సడన్ గా వస్తే గజ్జు పట్టుంది. బట్ వాడు రాకుండా ఎలా చేయడం అర్థం కావట్లేదు. కిందికి అయితే స్టేర్స్ ఉన్నాయి, బట్ తీరా కిందికి వెళ్ళాక వాడు నన్ను బర్గర్ లా తినేస్తే గైస్ గైస్ మళ్ళీ సౌండ్ వస్తున్నట్లుంది. అమ్మమ్మ వస్తున్నాడు, వస్తున్నాడు గైస్. లైట్ ఆఫ్ చేశాను, పట్టుకోకూడదు. అమ్మా, ఓకే గైస్, వెళ్ళిపోయినట్టున్నాడు. దీని వెనకాల దాక్కుని అయితే బతికిపోయాను. ఎనీవేస్ కిందికి వెళ్ళి చూద్దాం పదండి గైస్. అయినా మనం గ్రానీ తోట చెడుగుడు ఆడిన వాళ్ళం, ఇదేంటో చెప్పండి.
నీ ఇంకా మా అంత సడన్ గా ఫస్ట్ అయ్యేటర్ దుర్మార్గు కూడా. ఓకే గేస్, ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఆడదాం. వీడికైతే దొరకకూడదు అసలే. మన గురించి తెలియకాల భయపడిస్తున్నాడు, కానీ తెలుసుంటేనా చంపేసుండేవాడేమో. బయటికి వెళ్ళడానికి దారే లేదు గేస్. ఇక్కడ కిందికి వెళ్దామంటే ఓ అమ్మ వీడి చుక్కలు చూపిస్తున్నాడు గైస్. ఓకే ఓకే, ఏదో సౌండ్ వస్తున్నాడు. దాక్కురా దాక్కు అమ్మ, దాక్కున్నాను గైస్. ఏరా భయపడతా అనుకున్నావా? వీడేంటో గైస్, చుచ్చుపోయిస్తున్నాడు. నేను దాక్కున్నాను కదా, ఆయన పట్టేసుకున్నాడు ఏంటి? ఎనీవేస్ గైస్, మళ్ళీ వచ్చేసాను. వీడంతా చూద్దాం ఈరోజు. నన్నే భయపడిస్తావా? ఎన్ని గుండెలరా నీకు? వచ్చినట్టున్నాడు, వచ్చినట్టున్నాడు గైస్. ఓకే ఓకే, దాక్కున్నాను గైస్. ఇదిగోండి, దీని కింద దాక్కున్నాను. దమ్ముంటే ఇప్పుడు వచ్చి పట్టుకో, చూద్దాం. అమ్మో వచ్చినాడు గైస్. ఈ లైట్ ఆఫ్ చేద్దాం. ఓకే, మనం లైట్ కూడా ఆఫ్ చేయాలన్నమాట. సో అప్పుడే మనల్ని వాడు పట్టేసుకోడు. బయటికి వెళ్ళిపోయాడు. ఏ ఆయు ఓకే, నల్లకాకేమేమే వచ్చినాడు. లైట్ ఆఫ్ చేసి బతికిపోయాను, లేదంటే నా మూతి కొరికేసేవాడు. ఓకే గైస్, మళ్ళీ ఈ టేబుల్ కిందకి వచ్చేసాను. యో బ్రో, ఎక్కడున్నావు? వచ్చినాడు, వచ్చినాడు గైస్. లైట్ ఆఫ్ చేసాం కదా, కనిపెట్టలేదు. ఎరా భయపడతాను అనుకున్నావా? మళ్ళీ వచ్చినాడు. అదిగోండి, మెల్లిగా లైట్ ఆన్ చేద్దాం. కాస్త మింగేసేవాడు నన్ను. ఏ మచ్చర్ చీ, మచ్చర్ కాదనుకుంటా. అమ్మా ఓకే గేస్, వాడు అటు సైడ్ వెళ్ళిపోయాడు. మనం ఇటు సైడ్ వెళ్ళిపోదాం, పదండి త్వరగా. ఇది మంచి ఛాన్స్ కిందికి వెళ్ళడానికి. పదండి పదండి, ఈ స్టేట్స్ నుండి కిందికి వెళ్దాం. మోస్తున్నట్టున్నాడు, త్వరగా 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 దాక్కు దాక్కు. అమ్మయ్య తప్పి చేసుకున్నాడు గైస్. ఒక్క సెకండ్ లేట్ చేసి ఉంటే వాడికి డిన్నర్ అయ్యేవాడిని. మీకు వినిపిస్తుందా గైస్, వాడు మన దగ్గరకు వచ్చినప్పుడల్లా హీ హీ అంటున్నాడు. అదిగోండి అదిగోండి. ఓకే గేస్, మొత్తానికి అయితే వెళ్ళిపోయినట్లున్నాడు ఇక్కడ నుండి. ఇంకిక్కడ ఏమైనా ఉన్నాయా చూద్దాం పదండి. ఓకే, ఇక్కడ ఏమున్నాయి ఇంతకి? ఏ ఇదేంటి, డోర్ ఉంది గేస్ ఇక్కడ. డామ్ ఇట్, ఐ థింక్ ఐ నీడ్ ఎ కీ అంట. నాకు తెలిసి బయటికి వెళ్ళడానికి మెయిన్ డోర్ అనుకుంటా గేస్. చచ్చం వాడు వస్తున్నట్టున్నాడు. కమాన్ కమాన్ గో 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 గో. అయినా ఏంటి గేస్, ఇంకా రావట్లేదు. యాడున్నాడు గైస్? గేస్ మళ్ళీ వెనుకలు వస్తున్నాడు. త్వరగా త్వరగా దాక్కోవాలి. అమ్మయ్య, ఏ కాక్రోచ్ మ్యాన్ కిదర్ హేతు. అమ్మా మమ్మీ వచ్చినాడు. ఏ టేబుల్ కిందకి వచ్చినాడు. ఓకే వెళ్ళిపోయాడు గైస్. చూసారా గైస్, బుద్ధి ఇంకా అలా పాపుతున్నాడు వీడు. అదిగోండి అదిగోండి వస్తున్నాడు. వాడు ఎక్కడ కొరకేస్తాడా అని భయపిస్తుంది. ఏం చూపిస్తున్నావురా? చీ చీ చీ, గబ్బు ఫెల్లో. నిన్ను కాదులే బ్రో, వదిలే నన్ను. అమ్మా మొత్తానికి అయితే వెళ్ళిపోయాడు గైస్. పదండి వెళ్దాం ఇంకా. గువ్వ గోరింకతో మెల్లిగా తినరా, ఎక్కడికి పోను కానీ. అసలు ఇంత త్వరగా ఎలా పట్టేసుకుంటున్నాడు గైస్? ఆగండి, ఒకసారి ఇన్స్ట్రక్షన్స్ చూద్దాం. యూ హ్యావ్ టు ఎస్కేప్ ది మ్యాన్షన్, బట్ ఇన్ ఆర్డర్ టు డూ ఇట్ ఫస్ట్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఎ ఫ్యూ టాస్క్. దేర్ ఆర్ ఫ్యూ ఐటమ్స్. బీవేర్ ఆఫ్ ఆయువోకి, హీ కెన్ హియర్ యూ లిటరలీ. ఓకే గైస్, మన ఫుట్ స్టెప్స్ తను వింటాడంట. సో మనం కప్పలా దురకకుండా మెల్లిగా నడవాలన్నమాట. అప్పుడైతే మనల్ని పట్టుకోలేడు అనుకుంటా. ఓకే, మెల్లిగా చీమలా నడుద్దాం పదండి ఈ రూమ్ లో నుండి. ఇలాగైనా బయటికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఇదేంటి గైస్ ఇక్కడ? ఏదో కీ మాదిరిగా ఉంది, తీసేసుకుందాం. దట్స్ వీడ్, ఇట్ లుక్ లైక్ గోస్ ఆన్ ది క్లాక్. ఓకే, ఇది క్లాక్ లో ముళ్ళు గైస్, లైక్ హవర్స్ హ్యాండ్ మినిట్స్ హ్యాండ్ ఉంటుంది కదా. ఇంతకీ క్లాక్ ఎక్కడుంది? దాంట్లో పెట్టాలనుకుంటుంది. హలో క్లాక్ బ్రో, క్లాక్ బ్రో. ఏ గైస్ ఇదిగోండి, ఇక్కడ ఇంకొకటి ఉంది. దట్స్ వీడ్, ఇట్ లుక్ లైక్ గోస్ ఆన్ ది క్లాక్. ఓకే, ఇక్కడ కూడా దాక్కోవచ్చు మనం. క్లాక్ క్లాక్ క్లాక్. అయ్యో ఇక్కడే ఉందా? ముందైతే ఒకటి పెట్టేశాను. టైం ఏం సెట్ చేయాలంటారు గైస్? దయ్యాలు వచ్చే టైం 12:00 కదా, 12:00 సెట్ చేద్దాం. ఆగండి, అండ్ అరే హవర్ సౌండ్ కూడా పెట్టేశాను. ఎనీవేస్ టైం 12:00 అయితే సెట్ చేద్దాం గైస్. ఏంటి సౌండ్? నేనేం చేయలేదురా బాబు. అయ్యి బాబు, నేను దాక్కుండి పోతాను, నాకేం తెలీదు. అదిగోండి మన హీరో వచ్చేసాడు. చూడొద్దు చూడొద్దు, అమ్మ కనిపెట్టలేదు లేండి, వెళ్ళిపోయాడు. ఇంతకీ ఆ టైం సెట్ చేస్తే ఏం జరిగిందంటారు? ఈ రూమ్ లోనైతే కొత్తగా ఏమీ లేదు, అలాగే ఈ రూమ్ లో కూడా ఏమీ జరిగినట్టే ఉంది గైస్. లాస్ట్ ఈ రూమ్ లో చూద్దాం. డెడ్ బాడీస్ లేసి డాన్స్ చేయవు కదా. ఇక్కడ ఏం జరగలేదు లేండి. మరి ఏం జరిగింది ఇంతకి? ఊరికే పెద్ద బొక్క. గైస్ డోర్ ఓపెన్ అయింది ఇక్కడ. అమ్మో అందులో ఎవరు ఉంటారో, వెళ్ళామంటే భయమేస్తుంది. మెల్లిగా లోపలికి వెళ్ళి చూద్దాం. జయ జయ బజరంగ్ బలి. ఇదేంటి లైట్ ఆఫ్ అయిపోయింది? ముందట ఏంటి, లైట్లు వస్తున్నాయి పోతున్నాయి. హలో ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏంటి ఇన్ని డోర్లు ఉన్నాయి, వెనకాల ఎవరు మాట్లాడుతున్నట్టున్నారు గైస్. నాకు తెలిసి డోర్ లోపలికి వెళ్ళాలనుకుంటా. వెళ్దాం ఒకటి. అరే ఏమీ లేదు ఇక్కడ, వట్టి డోరే గైస్ ఇది. ఏం చేయడం ఇక్కడ? ఒకసారి డోర్ క్లోజ్ చేసి చూద్దాం. అక్కడ డోర్ ఓపెన్ అయిందేంటి? అమ్మా ఇక్కడ కూడా ఓపెన్ అయింది. ఈ డోర్ ని కూడా క్లోజ్ చేసి చూద్దాం. ఓకే అయ్యి బాబు, ఈ డోర్లు ఓపెన్ అయిపోయాయి. సో ఓపెన్ అయిన డోర్లని క్లోజ్ చేద్దాం అగండి గైస్. ఓకే అది కూడా క్లోజ్ అయిపోయింది, అండ్ దీన్ని కూడా క్లోజ్ చేసేద్దాం. డన్, క్లోజ్ చేసి. అమ్మో ఇవి మళ్ళీ ఓపెన్ అయ్యేంటి? ఈ డోర్స్ కూడా క్లోజ్ చేద్దాం. ఏదో పజిల్లా కొడుతుంది. ఏ గైస్ మధ్యలో డోర్ ఓపెన్ అయింది, ఇందులో ఏదో రూమ్ ఉన్నట్లుంది. ఎవర్రా దరిసేది? పిల్లల్ని చంపేస్తావేంటి? ఇందులోకి వెళ్ళిపోదాం పదండి గైస్. ఓకే రూమ్ లోకి వచ్చేసాను. అమ్మో బొక్కలు తప్ప ఏమీ లేవు ఇక్కడ, కానీ ఇక్కడ ఏదో ఉండుంటుంది గైస్. చూద్దాం అగండి. ఇది చెయ్యి, ఇది తల, బాగా ఆకలేసినట్టుంది. బొక్కల్ని కూడా వదిలిపెట్టలేదు వీడెవడో. చెయ్యి తల తప్ప ఏం కనబడతే వీడెవడు? అమ్మో చంపేసి కింద పడుకోబెట్టారా? ఏ గైస్ ఇదిగోండి, తాళం చెయ్యి ఉంది ఇక్కడ. ఎస్ గైస్ తీసేసుకుందాం. బయటికి వెళ్ళొచ్చు అనుకుంటా.
ఏ కీ దిస్ కుడ్ బి యూస్ఫుల్. అమ్మయ్య మొత్తానికి కీ అయితే దొరికింది. ఏ థ్యాంక్స్ చెయ్ గారు, థ్యాంక్స్ తలకే గారు, మీ రూమ్ లోనే కీ దొరికింది. ఇంకా ఈ కీని పట్టుకొని మెల్లిగా వెళ్దాం పదండి, పరిగెట్టాం అనుకోండి పకోడి అయిపోతాము. మెల్లిగా నడుద్దాం. ఓకే ఆయువోకి మామ లేడు కదా, అమ్మ లేనట్టున్నాడు. ఓ మన టార్చ్ లైట్ కూడా తిరగొచ్చేసింది గైస్. అయినా ఈ కీ ఎందుకు యూజ్ అవుతుందో ఏంటో చూద్దాం గైస్. ఓ ఇక్కడ గోల్డెన్ డోర్ ఉంది కదా గైస్, ఈ గోల్డెన్ డోర్ ఓపెన్ ఓపెన్ అయిపోయింది గైస్. నైస్, ఇందులో ఏముంటుందో చూద్దాం. అరే రే చిందర వందరగా పడుందే. రై నువ్వెవరా బుడ్డడా, ఈ బాబాయ్ వీడికి కంట్లో రక్తం వస్తుంది గైస్. ఓకే గైస్ ఇక్కడ కటింగ్ ప్లేయర్స్ ఉంది. అరే రే తీసుకురావట్లేదు గైస్, మనం కటింగ్ ప్లేయర్స్ తీసుకురావట్లేదు. ఇదేంటి క్రోబార్ లాగా ఉంది, క్రోబార్ ఓ తీసుకున్నాం గైస్ క్రోబార్. అయితే ఇంకేమున్నాయి ఏ వీణి చూడండి గైస్, కబెలేం లా ఉన్నాడు. అలాగే ఏ ఇదిగోండి గైస్ గన్ను దొరికింది, తల పగల కొడతాం. గన్ను కూడా తీసుకురావట్లేదు గైస్, ఇంత పెద్ద రూమ్ లో తొక్కలో క్రోబార్ ఒకటే దొరికింది గైస్. పదండి క్రోబార్ తో ఏం చేయడమే ఏంటో. ఓకే ఓకే త్వరగా దీని కింద దాక్కుండి పోదాం, వాడు వచ్చాడు అనుకోండి బిస్కెట్ అయిపోతాము. అమ్మ మాటలలో వచ్చాడు. చో హడి హడి అమ్మ వెళ్ళిపోయాడులేండి. ఓకే ఓకే త్వరగా మనం వెనక నుండి పరారైపోదాం గైస్, వాడిని కనబడకుండా. పాపం వాడు అనుకొని ఉండడు మనం వెనకాల నుండి వెళ్ళిపోతామని. ఓ ఇది వస్తున్నాడు గైస్, వద్దు 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 వద్దు. అరే రే ఇక్కడ వరకు వచ్చేసాను గైస్, మొత్తం చెడు దొబ్బేశాడు ఈ బొంతకాకి గాడు. ఎనీవేస్ గైస్ డోర్ పజిల్ సాల్వ్ చేసి క్రోబార్ అయితే పట్టుకొని వచ్చేసాను. పదండి మళ్ళీ కిందికి వెళ్ళడానికి ట్రై చేద్దాం. సో వాడు ఇటువైపు వచ్చినప్పుడు మనం అటువైపు వెళ్ళాలి గైస్, అప్పుడైతేనే మనం కొంచెం దొరకకుండా ఉండగలం. ఇంకా రాలేదు, వచ్చాక వెనకాలకు పరిగెడదాం ఇంకా. ఓకే వస్తున్నట్లున్నాడు, వచ్చాడు వచ్చాడు గైస్, త్వరగా వెనక వెళ్ళిపోదాం. ఇలా అయినా పట్టుకోకుండా ఉంటే అదే హ్యాపీ. మెల్లిగా మెల్లిగా దేవుడా దేవుడా ఉండకూడదు ఇక్కడ, లేనట్టున్నాడు గైస్. పదండి త్వరగా కిందికి వెళ్ళిపోదాం. వచ్చేస్తున్నాను రా బుల్లడా. ఆమె వచ్చేసాడు. రే నువ్వేం నుండి పడ్డావరా అయ్యా, ఇప్పటి వరకు పైనే ఉండే కదా గైస్. నిజంగా చుక్కలు చూపిస్తున్నాడు వీడు. నా ఏడుపు ఏడ్చుకోరా మీరు, సరైతే ఎడవండి గైస్. మళ్ళీ ట్రై చేద్దాం, క్రోబార్ అయితే పట్టుకొని వచ్చేసాను. వాడి ఇటువైపు వచ్చిన వెంటనే త్వరగా అటు సైడ్ వెళ్ళిపోదాం. ఓకే ఓకే వచ్చినాడు గైస్, చూపాడు. అలా చూస్తే భయపడతాను అనుకున్నావా, బాలయ్య గారి ఫ్యాన్ రా. అది ఆ మాత్రం భయం ఉండాలి. ఓకే గైస్ మళ్ళీ రాకముందే త్వరగా ఇటువైపు నుండి అయితే కిందికి వెళ్ళిపోదాం. ఎప్పుడు చూడండి ఇక్కడే పట్టేసుకుంటున్నాడు, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓకే ఓకే జంప్, కమన్ 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 కమన్, త్వరగా దాక్కోవాలి. అమ్మయ్య గైస్ దాక్కుండి పోయాను, కాస్తలో పట్టేసుకునేది నన్ను. ఏ చూడండి గైస్ ఇక్కడ డోర్ కి మేకలు కొట్టేసింది, నాకు తెలిసి క్రోబార్ తో ఆ మేకలు తీయాలనుకుంటా. ఓకే మెల్లిగా తీయడానికి ట్రై చేద్దాం. వీడు నా చుట్టే తిరుగుతున్నాడు గైస్ అప్ప నుండి. ఓకే నెమ్మదిగా మేకలు తీసేద్దాం. అమ్మ సౌండ్ బాగా వస్తుంది, వాడికి వినిపిస్తే వాడు వస్తాడేమో. అమ్మ రాలేదులేండి, మిగతా రెండు కూడా తీసేద్దాం. తీసేసాను. అయ్యి బాబాయ్ వస్తున్నట్టున్నాడు గైస్, దాక్కుందాం. ఓకే అటువైపు అయితే వెళ్ళిపోయాడు గైస్, నాకు తెలిసి త్వరగా ఈ రూమ్ లోకి మనం వెళ్ళిపోవాలనుకుంటా. ఓ ఇది రూమ్ కానట్టుంది గైస్, బేస్మెంట్ అనుకుంటా. మెల్లిగా వాడికి సౌండ్ రాకూడదు. 3 2 1 త్వరగా దాక్కోవాలి, కమాన్ కమాన్ కమాన్. అమ్మ ఇందులోనైతే దాక్కున్నాను గైస్, వాడైతే ఇంకా రాలేదు ఇక్కడికి. ఏదో బేస్మెంట్ లోకి వచ్చేసాము, ఇందులో అయితే వాటర్ ఉన్నాయి. చూద్దాం గైస్ ఇక్కడ ఏదైనా దొరుకుతుందేమో. నడుస్తుంటే వాటర్ సౌండ్ వస్తుంది, దానికి వస్తాడేమో అనిపిస్తుంది. ఓకే ఇదేంటి గ్రీన్ కీ దొరికింది గైస్ మనకి. అలాగే ఇంకేమున్నాయి ఇక్కడ, ఇదిగోండి క్రోబర్ కూడా ఉంది ఇక్కడ. ఈ రెండింటితో ఏం చేయాలో ఏంటో ఇంకంతే అనుకుంటా. పదండి పైకి వెళ్ళిపోదాం మెల్లిగా. పైకి వెళ్లే దారిలో మధ్యలో వాడు వచ్చాడు అనుకోండి, నిజంగానే పైకి వెళ్ళిపోతాము సౌండ్ రాకుండా. మెల్లిగా 1 2 3 1 అమ్మా వచ్చినాడు గైస్, దాక్కోవాలి దాక్కోవాలి దాక్కోవాలి, త్వరగా త్వరగా త్వరగా. అమ్మా కింది వరకు రానట్టున్నాడు గైస్. ఇంకా పదండి పైకి వెళ్ళడానికి చూద్దాం. లెట్స్ గో, పైన వెళ్ళాక ఉండకూడదు. జై బజరంగ బలి, కమాన్ కమాన్ కమాన్, దాక్కో దాక్కో. అమ్మయ్య దాక్కున్నాడు గైస్, పట్టేసుకోలేదు. అదిగోండి అదిగోండి వచ్చేసినాడు గైస్. అమ్మయ్య త్వరగానే వెళ్ళిపోతున్నాడు, ఇదే మంచి టైం గైస్, పైకి వెళ్ళాలి మనం. ప్రజెంట్ అయితే ఇక్కడ లేడు గైస్, అటువైపు వెళ్ళిపోయినట్లున్నాడు. కమాన్ గైస్ లైట్ ఆఫ్ చేసి పరిగెడదాం పదండి. ఇంకా అమ్మా అమ్మ వచ్చినాడు. సో గైస్ ఎన్నిసార్లు ఎస్కేప్ అయ్యామన్నా దొరికిపోతున్నాను. సింపుల్ గా చుక్కలు చుక్కలు చూపిస్తున్నాడు గైస్. బాబోయ్ చాలా స్కేరీగా ఉంది గైస్ నిజంగా గేమ్ అయితే. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ గైస్ వీడియోకి 15K లైక్స్ కనుక చేస్తే ఈ గేమ్ నేను లైవ్ లో ఆడతాను. త్వరగా చేయండి, చేస్తారు మీరు మంచోళ్ళు కదా. అలాగే మీ ఫ్రెండ్స్ కి కూడా తప్పకుండా వీడియోని షేర్ చేయండి గైస్. అండ్ ఫైనల్ గా మన ఛానల్ కి కొత్తగా వచ్చినట్టయితే ప్లీజ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. సో ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో మీద తప్పకుండా కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై.